back to my YouTube channel. Nenu mee Sanjana. హే గాయ్, సో ఇవాళ బ్లాగ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇవాళ మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ కొంచెం బ్లాగ్ లేట్ అప్లోడ్ చేస్తున్నాను, సారీ ఫర్ దాట్. కానీ ఇప్పటి నుండి రెగ్యులర్గా బ్లాగ్స్ అప్లోడ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో మేము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి కొంచెం నియర్ బై ఉంటుందన్నమాట మన ఖైరతాబాద్ గణేష్. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ కూడా ఇలా బ్యానర్లా పెట్టారన్నమాట. సో రైట్ సైడ్కి ఉంటుంది మెట్రో స్టేషన్కి రైట్ సైడ్, అంటే లైక్ ఎల్బీ నగర్ నుండి వచ్చే వాళ్ళకేమో రైట్ సైడ్ అండ్ మియాపూర్ అటు నుండి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. సో యాక్చువల్లీ మేము స్టార్టింగ్ డేస్లోనే వద్దాం అనుకున్నాము, బట్ మాకు కుదరలేదు. కానీ ఎండింగ్ ఒక 4-5 డేస్లో అప్పుడు వచ్చాము మేము. చాలా అంటే చాలా రష్ ఉంది. మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే ఇలా స్టార్టింగ్ డేస్లో వెళ్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మేము లైన్లో నించున్నాం అన్నమాట. చాలా లాంగ్ ఉంది లైన్ అండ్ ఇక్కడ ఈ వెహికల్ వచ్చేసి నిమజ్జనం కోసం అరేంజ్ చేస్తున్నారు. ఈ వెహికల్ 4-5 డేస్ ముందు నుండే మొత్తం అన్నీ సెట్ చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ, రియల్లీ గ్రేట్ వర్క్ అని చెప్పాలి. సో ఫైనలీ మేము గణేష్ దర్శనం చేసేసుకున్నాం అనమాట. నిజంగా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇప్పుడు మేము ఖైరతాబాద్ గణేష్కి రైట్ సైడ్ అదే నెక్లెస్ రోడ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఈ నెక్లెస్ రోడ్ మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్, ఇంకా క్లాతింగ్, ఇంకా చాలా ఈటబుల్స్, అలా చాలా ఉన్నాయి షాపింగ్కి. అసలే ఇంకా గర్ల్స్కి షాపింగ్ అంటే ఎంత పిచ్చి, మేము కూడా కొంచెం షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏమంటారు, స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు అన్నమాట, ఇక్కడ ఉన్నాయి. సో మేము యమ్మీ యమ్మీ స్నాక్ తినడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఈ చాట్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ నార్త్ ఇండియా నుండి ఈ టైంలో ఇక్కడికి వచ్చి చాట్ పెడతారంట. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ని మనము 3 డేస్ అలా వాటర్లో పెడితే అది గ్రో అవుతుందంట. 3 ఇయర్స్ వరకు ఉంటుందంట, కానీ మేము 3 వీక్స్ పెట్టాము, అసలు రానిలేదు. అండ్ ఇక్కడ మేము కొంచెం బ్యాంగిల్స్ అలా షాప్ చేసాము, నిజంగా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మేము మెగ్డీకి వెళ్దాం అనుకుంటున్నాము, లెట్స్ గో. Excited to have something. Kani, kuch nam pata chala. What are you talking about? So, nenu ippudu Sanjana ni ice cream challenge chesanu. Ante memu ee tinaleka potunnam friends. Inka chala undi friends avalu. Complete avvaledu. So, challenge. ఇంతకుముందు పానీపూరి ఛాలెంజ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఛాలెంజ్. ఐ గివ్ అప్. వాళ్ళకి ఐ గివ్ అప్. మేము సరదాగా నెక్లెస్ రోడ్ మీద
ఏం చేస్తున్నామో మాకే తెలియదు ఫైనల్లీ నేను ఫస్ట్ కంప్లీట్ చేసేసాను నా వ్లాగ్ ఎందుకు తీస్తున్నా దానికే తెలియదు फ्रेंड्स मैं फाइनली मैं इंटी रीच चाला टायर्ड का चाला एंजॉय चसा सो ही व्लॉग अंत चूसर कदा इंका एम चेला कदा मा वीडियो नी लाइक शेयर एंड सब्सक्राइब चेयंडी एंड पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयडम मर्चिपोकंडी सी यू ऑल इन द नेक्स्ट वीडियो बाय बाय।